భారీ అంచనాల మధ్య డీజే దువ్వాడ జగన్నాథం విడుదలైన విషయం తెలిసినదే. డీజే పాటల్లో ఉపయోగించిన పదాల మీద ఇప్పటికే నానా రచ్చ జరగడం తెలిసిందే. శివుడికి ఇష్టమైన నమకం చమకం పదాలను శృంగారంలో వాడటం ఏమిటన్న ఆగ్రహంతో పాటు ఆగ్రహం పేరుతో ఒక వర్గాన్ని అవమానించారన్న విమర్శలు పెద్ద ఎత్తున ముసురుకున్నాయి. దీనిపై దర్శకుడు సర్ది చెప్పి తాను సైతం బ్రాహ్మణుడేనంటూ చెప్పుకున్నాడు. ఇప్పుడు అభ్యంతరకరంగా ఉన్న పదాల్ని తొలగించడంతో ఒక వివాదం ముగిసినట్లయింది. తాజాగా విడుదలైన ఈ సినిమాలో కుల ప్రస్తావనతో ఇప్పుడు మరో వివాదం రాజుకుంది. ఇవాళ రిలీజ్ అయిన డీజేలో అటు హ్యారిస్ శంకర్ ఇటు బన్నీ మంచి షాకులే ఇచ్చారు. ముఖ్యంగా హ్యారిస్ శంకర్ సినిమాలో కులం గురించి ప్రస్తావించిన తీరు చూసి ఎవరైనా కూడా షాక్ తినాల్సిందే. విషయం ఏంటంటే ఒకనొక సీన్ లో తాము కమ్మ కులానికి చెందిన వారమని, తమ కూతుర్ని విజయవాడకు చెందిన బ్రాహ్మణులకు అబ్బాయికి ఇవ్వాలంటే భయంగా ఉందని యాంకర్ ఝాన్సీ చెబితే బెజవాడ అంటే కొండపైన అమ్మవారు కింద కమ్మవారు అంటూ అల్లు అర్జున్ ఒక పంచ్ పేల్చారు. విజయవాడలో నిజంగా కమ్మ కులానికి చెందిన లీడర్లు టాప్ పొజిషన్ లో ఉండొచ్చు, కానీ నగరమంతా కమ్మవారే అంటే మాత్రం అంతగా ఒప్పుకోదగిన మాట అనిపించట్లేదు ఆ నగరవాసులకు. అదే విధంగా ఒక ప్రీ క్లైమాక్స్ సీన్ లో పిల్లిని పంతుల్ని చంపకూడదని మా అమ్మ చెప్పింది అంటూ బ్రాహ్మణుల పైన ఒక డైలాగ్ పేల్చాడు హారిష్. ఈ మాట విలన్ మన హీరోతో అంటాడు. కాకపోతే తర్వాత బ్రాహ్మణ పురుషుడైన బన్నీ తనని తాను ఒక పులితో పోల్చుకుంటాడు, కానీ ఎందుకో పిల్లి పంతులు అనే కంపారిజన్ మాత్రం ఇరకాటంలో పెడుతోంది. నిజానికి కమ్మవారు డైలాగ్ కొట్టాక ఏదో ఆవిడను సాటిస్ఫై చేయడానికి చెప్పాను అంటూ ఆయింట్మెంట్ రాయడానికి ప్రయత్నించిన అప్పటికే అదేదో చురుకలా తగిలింది జనాలకి. మరి ఇలాంటి డైలాగులను ఎందుకు ఎంచుకున్నాడు హారిష్ కే తెలియాలి. మరిన్ని టాలీవుడ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.